పాఠాలు చదివిన కాలం నువ్వే, పాఠాలు నేర్పిన కాలం నువ్వే, అర్థమవ్వని పాట మల్లే ప్రతి క్షణం నా నువ్వే. సంద్రాన్ని దాటెను నా రెక్కలే, తీరాన్ని తాకెను నా పరుగులే, మనసు మాత్రం నువ్వు విడిచిన చోటునే ఆగేనే. ఈరోజు కోసం వేచింది నా ప్రాణమే, ఈరోజు కూడా గెలిచింది నీ మౌనమే అని తను ఎక్కడైతే వాళ్ళ స్టోరీ ఆగిపోయిందో ఆ మూమెంట్స్ని డిస్క్రైబ్ చేస్తూ చాలా మంచి లైన్స్ రాసే అవకాశం లభించింది. థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ఈ కార్యక్రమానికి నందిని రెడ్డి గారు వచ్చారు, వారికి వెల్కమ్. అండ్ అలాగే సమయంత గారు, జాను ఇప్పుడే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది, వెల్కమ్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ శ్రీమణి. ఈ సినిమా తెలుగులో తీద్దాం అనుకున్నప్పుడు డైరెక్టర్ ఎవరైనా మంచి డైలాగ్స్ రాసేవాళ్ళు కావాలంటే, అప్కమింగ్లో ఉండే వాళ్ళు ఎవరైనా బాగా రాస్తారనుకున్నప్పుడు ఆప్షన్లో మిర్చి కిరణ్ని మా హరి గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అప్పుడు ఈ సినిమా చూపించి ఎలా రాస్తావు ఏంటి అన్నప్పుడు తను ట్రావెల్ అవ్వడం జరిగింది. కిరణ్ చాలా తక్కువగా మాట్లాడాలి, ఫాస్ట్గా తక్కువగా మాట్లాడు. ముందే చెప్తున్నారు, మళ్ళీ మాట్లాడిందే మాట్లాడద్దు కదా, అందుకోసం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలు రాఘవేంద్రరావు గారికి, రవి గారికి, నందిని రెడ్డి గారికి అండ్ మా రామ్ అండ్ జాను, శర్వ గారికి అండ్ సమంత గారికి, అందరికీ నమస్కారం. రాజుగారు తక్కువ మాట్లాడినారు కాబట్టి చాలా తక్కువ మాట్లాడతాను. యాక్చువల్లీ ఈ సినిమా ఆల్రెడీ చూసి అందరూ అప్రిషియేషన్స్ ఇస్తుంటే చాలా సంతోషంగా ఉందండి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా సినిమా చూడని వాళ్ళకి ఒకటి చెప్పాలంటే, ఈ సినిమా గతానికి ప్రస్తుతానికి మధ్య ఒక వారధిలా ఉంటుందండి. మీరు ఆ రెండింటి మధ్య నడుస్తూ ఉన్నప్పుడు వచ్చిన అద్భుతమైన ఫీలింగ్ ఏదైతే ఉందో అది అది మాటల్లో చెప్పలేము, చాలా అద్భుతంగా ఉంటుంది. అంత గొప్ప లవ్ స్టోరీ ఇది. అండ్ మీ అందరికీ అక్కడ ఆ వారధి పైన నడుస్తూ ఉన్నప్పుడు ఒక టైం మెషిన్లో మీ బాల్యానికి వెళ్ళి మళ్ళీ అక్కడ మీ స్నేహితులు, మీరు ఎవరినైతే మీకు క్రష్ కానీ లేకపోతే ఇష్టం కానీ ఉన్న వాళ్ళకి చెప్పలేని మాటలు, మీకు చెప్పిన మీకు వచ్చిన క్రష్ ఇంట్రెస్ట్లు, వీళ్ళందరూ గుర్తొస్తారు. అంతేకాదు స్కూలు అండ్ స్కూల్లో ఉన్న వాచ్మెన్ దగ్గర నుంచి టీచర్ల దగ్గర నుంచి అందరూ, యాక్చువల్లీ ఈ టైం మెషిన్ అంటాను కదా, అందులో బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మీరు ఇక్కడికి ల్యాండ్ అయినట్టు ఉంటుంది. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి దాని గురించి మాట్లాడుతున్నారు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.